సభ్యులు, నా ఆస్తికి నా డబ్బుకు వారసులు. తక్కిన శాతం నేను సంపాదించే ధనాన్ని ఈ ఊరి ప్రజల కోసమే వెచ్చిస్తాను కాబట్టి ఈ ఊరి ప్రజలే నా ధనానికి వారసులు అని ఇది సత్యం. ఇది సత్యం. ఇది సత్యము అని చెప్పడానికి నా దగ్గర 100,000 ఆధారాలు ప్రజలకు చూపించినాయి. అయినా తెలుగుదేశం పార్టీ వాళ్ళు జీర్ణించుకోలేక మింగుడు పడక సాధ్యం కాక అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. ఎట్లా నా డబ్బు మీకు మీరు వారసులు కాకుండా పోతారు? ఉదాహరణకు ఒక పాప ఇల్లు కాలిందని ఒక ఆడపిల్ల ఇక్కడ 50 ఇళ్ళు లాగి వస్తే కొన్ని ఏళ్ళ కిందట, 1-5 ఏళ్ళు, 4 ఏళ్ళ కిందట, 5 ఏళ్ళ కొట్టం కాలింది, భర్త లేడు, అమ్మ ఉంది, ఇద్దరు ఆడపిల్లలు ఏడ్చుకుంటూ అర్ధరాత్రి వస్తే 2 గంటలకు నిద్ర లేపితే చాలులే వాళ్ళు కూడా ఏడ్చద్దులేమో, భయపడద్దు, కొట్టం కాలితే కాలిందిలే. చిన్నప్పుడు మనం చదువుకునేప్పుడు కథ ఉంది కదా, ఏదో కత్తి బాయ్ డోలు వచ్చా, డోలు బాయ్ ఇంకోటి వచ్చి అన్నట్టు, కొట్టం బాయ్ మిద్దె వచ్చింది, మిద్దె పోతే మొగుడు వచ్చినాడు, మన తర్వాత నీకు అన్నీ జరుగుతాయిలే తల్లి భయపడకు అని చెప్పి పంపించి తెల్లవారిపోయి ఆ పాపకు 8 నుంచి 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టించి సత్యనారాయణ స్వామి వ్రతం చేసి ఆ ఇంట్లో చేయించినాం నేను నా భార్య. మరి ఇప్పుడు నా డబ్బుకు వారసులు ఎవరన్నా? ఎవరన్నా? ప్రజలు కాదా? నిన్నలా మొన్న 3 నెలల కిందట ఒక పాప వచ్చింది, నేను దళిత బిడ్డను, మా నాయన కరోనాలో చనిపోయినాడు, మా అమ్మ కూలి పని చేసుకొని బతకాల, నాకు డాక్టర్ చదవాలనే కోరిక ఉంది, నాకు డాక్టర్ సీట్ రష్యాలో వచ్చింది, నేను ఈ నుంచి హైదరాబాద్ పోయేదాన్ని కూడా నాకు లెక్క లేదు, నాకేమైనా సహాయపడగలుగుతారా అని వచ్చింది. ముందు వెనక చూడకుండా 6 సంవత్సరాల పాప చదవాలంటే 50 లక్షలు అవుతాయి. 50 లక్షల రూపాయలకు సిద్ధపడి ఆ పాపకు ముందుకు కదలమని చెప్పి నా పిఏకి చెప్పి దగ్గరుండి వీసా ఇప్పించి అన్నీ చేసి కాలేజీ వారితో మాట్లాడి ఇప్పుడు ఆ పాప ప్రస్తుతం 3 ఏళ్ళు అయింది, రష్యాలో చదువుతాను, 50 లక్షలు అవుతాయి. మరి 6 సంవత్సరాలు నేను ఆ పాపను బాధ్యతగా చూసుకోవాల్సిందే కదా, మరి నా డబ్బుకి ఎవరన్నా వారసులు? కరోనా వచ్చింది, తెలుగుదేశం పార్టీ లేదు, కరోనా వచ్చింది, వరదరాయడిని వాళ్ళ కొడుకు పంపలే, నీకు 80 ఏళ్ళు ఉన్నాయి, బయటికి వచ్చి తగులుకుంటే సచ్చావు నువ్వు, వాకి ఇంట్లో ఉండు అన్నాడు వాకిలేసి. తెలుగుదేశం పార్టీ ప్రవీణ్ గారు ఊరు కానీ ఎవరు లేరు, కనపడ కూడా కనపడలే. మరి మొట్టమొదటి శ్రీనివాసనగర్లో ఒక ముస్లిం సోదరుని ఇంట్లో కరోనా వస్తే అక్కడికి మొట్టమొదటి పోయింది ఎవరన్నా? నేను, కమిషనర్ రాదమ్మ, ఇదిగో నా స్నేహితులు, నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు. ఈ అన్న నడుస్తున్నాడు కాబట్టి ఈ అన్న వెంటే ఈ చెల్లెళ్ళు కూడా నడిచినారు. ప్రాణాలు ఉంటే ఉంటాయి, పోతే పోతాయి అని చెప్పి మేము నడిచినాం. మరి వాళ్ళ నాయన ఆపినట్టు, ఈరోజు ప్రవీణ్ను వాళ్ళ భార్య ఆపినట్టు, నన్ను నా భార్య ఆపి బీగ వేసి ఇంట్లో పెట్టింది. అస్తే సస్తాం బతుకుతే బతుకుతాం, ప్రజలకు సమస్య వచ్చినప్పుడే కదా నాయకునిగా మనం ఉండాల్సిందని చెప్పి మేము వచ్చినాం. రావడమే కాకుండా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం ఆ రోజు. వారానికి 2 సార్లు కూరగాయలు ఇచ్చినాం, పప్పుదినుసులు ఇచ్చినాం, డబ్బులు ఇచ్చినాం, శానిటేషన్ చేసినాం, ఊగట్టిచ్చినాం, మందులు ఇచ్చినాం. ఆ రోజు రంజాన్ పండగ వస్తే 24,000 మందికి రంజాన్ తోపా ఇచ్చినాం, 2.5 కోట్లు పెట్టి. అప్పుడు నా డబ్బుకి ఎవరన్నా వారసులు? ప్రజలు కాదా? క్రిస్మస్ వస్తే 20 లక్షలు పెట్టి వాళ్ళకు కరోనాలో ఇంటికి సరుకులు పంపించినాం కాదా? పాత్రికేయ మిత్రులకు డబ్బులు ఇచ్చినాం, ఒక్కొక్కరికి 5,000, 10,000 ఎంతో. పారిశుద్ధ్య కార్మికులకు 25 లక్షలు ఇచ్చినాం నగదు రేఖ కరోనాలో, ఆ డబ్బుకు వాళ్ళు కాదా? పెళ్ళి అంటే, పేరంటం అంటే, చావు అంటే, ఆకలి అంటే, వైద్యం అంటే ఒకటే విధి. అడిగిన ప్రతి సమస్యలోనూ, దైనందిన జీవితంలో పేదవారికి ఎదురయ్యే ఆర్థిక పరమైన ప్రతి సమస్యలోనూ, నా దగ్గరికి వచ్చిన ప్రతి మనిషికి నేను సహాయపడగలిగిన, కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేయగలిగిన, సమస్యను పరిష్కరించి గట్టెక్కిచ్చే ప్రయత్నం చేసిన, అందుకు నా ధనాన్ని పరమేశ్వరుడితో సాధించిన ధనాన్ని ఖర్చు చేయగలిగిన, అప్పుడు నా డబ్బుకు వారసులు ఎవరన్నా? ప్రజలు కాదా? మరి ఎందుకు వాళ్ళకు అవులయ్యా? వాళ్ళకు నువ్వు పెట్టకపోతేవి, పెట్టేవారి చూసి ఓర్చుకోలేకపోతే. రైతులకు ఇబ్బంది ఉంది, ట్రాక్టర్లు సేద్యం చేయాలంటే ఒక్కొక్క ఎకరాకి 3,000-4,000 ఖర్చు వస్తుందని బాధపడతా ఉంటే మీరు డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదని చెప్పి ఒక్కొక్క గ్రామానికి 10 లక్షలు పెట్టి ట్రాక్టర్, ట్రాక్టర్తో పాటు వ్యవసాయ పనిముట్లు ఇచ్చి
23 ఊర్లకు 23 ట్రాక్టర్లు 2.5 కోటి పెట్టించినామంట. కాదా పరివారసులు కాదా, కోట్ల రూపాయలు ఇచ్చినాం. నా పిల్లలు ఆడుకోవాలంటే ఈ ఊర్లో పిల్లలు గ్రౌండ్ లేదని బాధపడతా అంటే, అనిపిస్తుంటే మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ అంతా పాడైపోయింది, అక్కడ నా పిల్లలు ఆడుకోవాలా, నా పిల్లలకు క్రీడాకారులుగా తయారు చేయాలని పిల్లలు వచ్చి మామ అని అడిగితే 50 లక్షలు పెట్టి ఆ గ్రౌండ్ తయారు చేసినాం. ఇప్పుడు ఆ గ్రౌండ్లోనే మన పిల్లలు ఆడుకుంటున్నారు 10 ఏళ్ళ నుంచి. ఆ గ్రౌండ్లోనే మన పెద్దోళ్ళు వాకింగ్ చేస్తున్నారు. మరి నా ఊరి పెద్దల కోసం, నా ఊరి పిల్లల కోసం 50 లక్షలు పెట్టి గ్రౌండ్ తయారు చేసినానంటే మరి నా డబ్బుకు హక్కుదారులు నా బిడ్డలేనా? మీ బిడ్డలందరూ నా చెల్లెలి బిడ్డలు కారా? వాళ్ళ హక్కుదారులు కారా? మీరే చెప్పాలా? ఎన్ని 1, 2, 3, 10, 100 శేఖర్ చెప్పినట్టు ఒక పుస్తకమే చెప్పగలుగుతాం మా సేవా దృక్పథానికి కావలసినటువంటి అన్ని అంశాలు. ఈరోజు ఇస్తున్నాం ఇన్ని స్థలాలంటే ఎంత అవుతుంది దీని డబ్బు? వాళ్ళ ఫోటోగ్రాఫర్లు చెడు అసోసియేషన్ అంటే ఇస్తేవి, భవన కార్మికులు అంటే ఇస్తేవి, మీరంటే ఇస్తేవి, ఉప్పర కులస్తులు కళ్యాణ మంటపం అంటే ఇస్తేవి, రేపు మళ్ళీ 30 తారీఖున వాళ్ళు నాయి బ్రాహ్మణులు కళ్యాణ మంటపం అంటే ఇస్తారా? రజకులంటే కళ్యాణ మంటపం అంటే ఇస్తారా? ఎవరో ఇంకొకరు మాజీ సైనికులు మాకేదైనా సాయం చేయండి ఆలోచిస్తామని చెప్పినా తర్వాత ఇంకొకరు ఎవరు ఫిజియోథెరపీ వాళ్ళు వచ్చి అడిగినారు, వాళ్ళు ఉచితం సేవ చేస్తాం, మాకు 5 సెంటర్ స్థలాలు ఆలోచిస్తామని చెప్పినా. ఇట్లా అందరికీ ఇస్తానాము 1 కోటి రూపాయలు పెట్టి అంటే ప్రేమతో ఇస్తానామా స్వార్థంతో ఇస్తానామా? కొన్ని వాళ్ళు చెప్పినట్టు స్వార్థంతో అయితే మరి నేను ఎన్నికల్లో గెలవడానికి స్వార్థంతో ఇస్తే మరి మీరు గెలవాలని పోటీ చేసేటప్పుడు మీరు ఎందుకు గెలవలే? మరి మీరు ఉత్తర నమస్కారం పెట్టి ఓటు అడిగితే లేదు, నేను ఉత్తర నమస్కారం పెడితే నాకు ఓటేయరా? 2 సార్లు నాకు వేసినారు, అభివృద్ధి చేసిన, మంచిగా ఉంటా, సంబంధాలు ఉంటాయి, పరిచయాలు ఉంటాయి, ప్రేమలు ఉంటాయి. కొన్ని నమస్కారం నాకంటే మీరు బాగా పెడతారా? పెట్టలేరా సో నేను బాగా పెడతాను నమస్కారం. కొన్ని నాకంటే ప్రేమగా మీరు అడుగుతారా? మీకు అసలు ప్రేమ పంచేదే తెలియదు. నేను మొట్టగా విశాలమైన హృదయం కలిగిన వారిని, నా ప్రేమను సంపూర్ణంగా అందరికీ పంచగలిగినటువంటి మనిషి నేను. నాకంటే గొప్పగా మాట్లాడలేరు, నాకంటే గొప్పగా నమస్కారం పెట్టలేరు, నాకంటే గొప్పగా చెప్పగలగలేరు, నాకంటే గొప్పగా ప్రేమనివ్వలేరు. మరి మీరు చేసినప్పుడు నేను చేయొచ్చు కదా ఉత్త నమస్కారం పెట్టి? కాదు, ఓట్ల కోసం కాదన్నా. మనిషి బ్రతికితే కాకి మాదిరి బతకకూడదు, కోకిల మాదిరి బతకాలా. మనిషి బ్రతికితే నక్క మాదిరి బతకకూడదు, సింహంలాగా బతకాలా. ఎవరు బతికినా కూడా ఎన్నాళ్ళు బతికినామనేది ముఖ్యం కాదు, ఎంత గొప్పగా బతికినామనేది ముఖ్యం. ఎన్ని సంపదలతో మనం జీవించడం అనేది కాదన్నా, మనం సత్యం మన పాడే ముందు పోతాంటే మన పాడే వెనకాల ఎన్ని లక్షల మంది ప్రజలు నడిచినారు రాజశేఖర రెడ్డి లాగా, ఎన్టీ రామారావు లాగా అనేది ముఖ్యం. ఇట్లా ఆలోచన చేయాల. నేను అట్లే ఆలోచిస్తా, కోకిల్లాగానే బతకాలనుకున్నా, సింహంలాగానే బతకాలనుకున్నా, నా పాడే ముందు నడిస్తే నా ఊర్లో 1000 మంది నా వెంట నడవాలని కోరుకుంటాను. నేను కీర్తి ప్రతిష్టలతోనే బ్రతకాలనుకునే నేను. నేను మరణించిన తర్వాత 100 సంవత్సరాలైనా నా పేరు ఈ ప్రొద్దుటూళ్ళలో చిరస్థాయిగా నిలబడిపోవడానికి కావాల్సిన మంచి పనులు చేయాలనుకున్నా. శ్రమిస్తానా? అభివృద్ధి చేసిన ఊరు, ఎంతో అభివృద్ధిని చేసిన ఈ ఊరికి మంచి నీళ్ళే లేవు. నిందలతో నీళ్లు పట్టుకునే పరిస్థితి వచ్చింది. అర్ధరాత్రి అపరాత్రి మీ ఆడోళ్ళు నీళ్ల కోసం కాయనుండాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక్క బిందె 2 బిందెలతో నీళ్లు సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి, ట్యాంకర్ దగ్గర కొట్టుకునే పరిస్థితి, మన ఆడోళ్ళు నీళ్ల కోసం కన్నీళ్లు పెట్టిన పరిస్థితి. నీళ్ళు ఇచ్చినారా? మేము ఇచ్చినాం. ఈరోజు 150 కోట్ల రూపాయలతో మైలవరం నుంచి శ్రీశైలం నుంచి గండికోటకు, గండికోట నుంచి మైలవరానికి, మైలవరం నుంచి ప్రొద్దుటూరుకు నీళ్లు తెచ్చినాం. ఈరోజు ప్రతిరోజు నీళ్ళు వస్తున్నాయి మీకు ప్రొద్దుటూరులో, ప్రతిరోజు సాయంకాలం పూట. అభివృద్ధి చేసినాం, 120 కోట్లు పెట్టి మీరు అడిగిన ప్రతి వార్డులోనూ రోడ్లు వేసినాం, కాలువలు వేసినాం. మీ పిల్లల కోసం, మీకోసం 5 కోట్లు పెట్టి అందమైన పార్కు తయారు చేసినాం మున్సిపల్ ఆఫీసులకి. 53 కోట్లతో మీకోసం శివాలయ వీధికి పార్కు, అది మార్కెట్ కట్టా ఉన్నాం. 5 కోట్లతో బస్ స్టాండ్ తయారు చేస్తా ఉన్నాం. 65 కోట్లతో వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ కడతా ఉన్నాం. 160 కోట్లతో పైప్ లైన్ మారుస్తా ఉన్నాం. 160 కోట్లతో కాలువల ఆధునీకరణ చేస్తా ఉన్నాం. 2 కోట్లతో 2 టౌన్ బైపాస్ రోడ్లో పార్కు డెవలప్ చేసినాం. 4 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కట్టాం. 24 కోట్లు గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధికి తెచ్చినాం. 24 కోట్లు ఎస్సీఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజ్ అభివృద్ధికి తెచ్చినాం. 53 కోట్లతో రామేశ్వరం ఏట్లో అటుపక్కకు పోవడానికి పెన్నారు ఎవరిపైన బ్రిడ్జి కడుతున్నాం 53 కోట్లతో. 200 కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు వేయగలిగినాం, మంచినీళ్ళు ఇవ్వగలిగినాం. హౌసింగ్ బోర్డుకు జౌకు నుండి తీసి మంచినీళ్ళు పెన్నారు నుంచి ఇచ్చినాం. యానాదికారులు జౌకులు అవుతున్నారు 2 ఏళ్లుగా నీళ్లు.
పెన్నా రివర్ని తెచ్చి నీళ్ళు ఇచ్చినాం. హౌసింగ్ బోర్డులో 5 కోట్లు పెట్టి పార్కు కట్టా ఉన్నాం. హౌసింగ్ బోర్డులో రామాలయం నిర్మిస్తా ఉన్నాం. ఎన్ని గుళ్ళు కట్టినాం, వెళ్ళాల ఆంజనేయ స్వామి గుడి కోసం అని చెప్పి పురాతనమైనటువంటి చరిత్ర కలిగిన ఆలయానికి 18 కోట్లు ముఖ్యమంత్రి మొదటి బిడ్డ 3 కోట్ల 65 లక్షలు తెచ్చినాం. రామేశ్వరానికి 8 కోట్లతో అభివృద్ధి చేసేదానికి శివాలయానికి రంగం సిద్ధం చేసినాం. ఆధ్యాత్మిక ఆలోచనలతో మీ అభిప్రాయాలను గౌరవిస్తూ ఉన్నాం. పేదరికానికి అనుకూలంగా సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటికి సంవత్సరానికి 70-80 లక్షల రూపాయల చొప్పున మా జెండా సహాయపడింది. నా నాయకత్వంతో ఈ ఊరిని అభివృద్ధి చేయగలిగినాం. నా మానవతా విలువలతో నా ఆస్తికి మీ బిడ్డలను మిమ్మల్ని హక్కుదారులను వారసం చేయగలిగినాం. ఊరును ప్రశాంతంగా ఉంచగలిగినాం. కక్ష సాధింపులు లేకుండా ఉంచగలిగినాం. అందరినీ ప్రేమించినాం, అందరికీ సేవ చేసినాం. అందరిని కూడా అనుచితంగా మమ్మల్ని ప్రవర్తించిన వారిని కూడా క్షమించగలిగినాం. తప్ప ఒప్పన్న ఒక్కటి అబద్ధం చెప్పినా, ఒక్క సహాయం మీకు చేయకపోయినా, మా వలన ఈ ఊరికి మేలు జరగకపోయినా, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వలన పేదవారికి మేలు జరగకపోయినా, మీ బిడ్డల భవిష్యత్తుకు మంచి స్కూళ్ళు నాడు నేడు బడికింద మంచి వాతావరణం రాకపోయినా, మీ ఆడవాళ్ళ ఆర్థిక స్వారంభనకు మా జెండా ఉపయోగపడకపోయినా, 45 ఏళ్లకే పెన్షన్ ఇవ్వకపోయినా, 3,000 రూపాయల పెన్షన్ మీ ఇంటికి అవ్వలకు తాతలకు రాకపోయినా, రైతు భరోసా కేంద్రాలు తెలుసకపోయినా, రైతులకు 13,500 రూపాయలు పంట సహాయం చేయకపోయినా, తోపుడు బంధువులకు సహాయం చేసినాం, లాయర్లకు చేసినాం, నాయి బ్రాహ్మణులకు చేసినాం, ప్రజలకు చేసినాం, 5 లక్షలుండే ఆరోగ్యశ్రీ కార్డును 25 లక్షల రూపాయలు చేసి ఇవ్వగలిగినాం. 1,055 జబ్బులుండే ఆరోగ్యశ్రీ కార్డులోకి 3,555 జబ్బులు చేసినాం. 252 హాస్పిటల్తో టైఅప్ చేసుకొని బెంగళూరు కానీ, చెన్నై కానీ, మద్రాస్, తెలంగాణ కానీ, అమరావతి కానీ, 4 భాగ్యనగరాలలో ఎక్కడైనా 252 హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్లో 3,555 జబ్బులకు సంవత్సరానికి 25 లక్షల చొప్పున మీ కుటుంబానికి ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినాం. సంక్షేమము, అభివృద్ధి, మానవత్వంతో సహాయం, ఊరును ప్రశాంతంగా ఉంచడం మీ ఎమ్మెల్యే ఎప్పుడు మీకు అందుబాటులో ఉండడం. తప్పైతే ఓటు వేయద్దన్న, ఒప్పైతే గుద్దాలన్న ఫ్యాన్ గుర్తు మీద. పగలాల గుద్దితే ఈసారి బాక్స్ పగలాల తెలియాలా చంద్రబాబు నాయుడుకు. మంచితనం అంటే ఎట్లుంటుంది? ప్రజలు మంచితనానికి ఎంత అనుకూలంగా ఉంటారు, మానవతా విలువలతో సేవ చేసే నాయకుడికి బ్రహ్మరథం ఎట్ల పడతారనేది ప్రొద్దుటూరు నియోజకవర్గమే ఎగ్జాంపుల్ కావాలన్న రాష్ట్ర వ్యాప్తంగా ఇది నేను మీరు ఇచ్చి కోరుకుంటా ఉంది. ఇప్పుడు ఉదాహరణకు ఆ బాబు చెప్పినారు, ఆ బాబు గురించి చెప్పినారు, మా వాళ్ళు మంచోళ్ళు కాబట్టి